वेलकम टू माय चैनल। सो ई रोज मनम मटन बिर्यानी चेयबोतुन्नाम। सो दानि कोसम कावाल्सिन पदार्थालु मीकु इक्कड एक्सप्लेन चेस्तानु। इक्कड वच्चेसि हाफ केजी मटन इक्कड बिर्यानी कोसम, अंड इदि हाफ केजी मटन वच्चेसि मनम पुल्सु पेट्टुकुंटुन्नामंडि। सो मटन बिर्यानी मनकु कोंचेम स्पैसीगा कावाली, टेस्टीगा उंडाली अंटे नेनु चेप्पिन इंग्रीडियंट्स ट्रई चेयंडि, मीकु चाला बागुंटुंदि। ट्रई चेसि नाकु कूडा कामेंट सेक्षन लो कामेंट चेयंडि। అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, అల్లం. పచ్చిమిరపకాయలు ఎందుకు తీసుకున్నానంటే కొంచెం బిర్యానీ స్పైసీగా కావాలి కాబట్టి. సో దానికోసం ఇక్కడ పచ్చిమిరపకాయలు 10-12 తీసుకున్నాను. అండ్ ఇక్కడ అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. సో ఎల్లిపాయలు ఈ మూడు కలిపి మనం పేస్ట్ పట్టుకోవాలి. అండ్ ఈ స్పైసీ మీకు నచ్చలేదు అనుకుంటే, పచ్చిమిరపకాయలు అవసరం లేదనుకుంటే మీరు కట్ చేసి కూడా బిర్యానీలో వేసుకోవచ్చు. అండ్ దీనికోసం కావాల్సిన మసాలా పౌడర్ వచ్చేసి ఇక్కడ ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఒక స్పూన్ ధనియాలు, అండ్ చెక్క, లవంగ, జాజికాయ చిన్న తీసుకోవాలి, హెవీగా వద్దండి, కొంచెం అయితే సరిపోతుంది, లేదంటే కొంచెం ఎబ్బెట్గా ఉంటుంది అన్నమాట. అండ్ మిరియాలు మీకు అవసరం అనుకుంటే వేసుకోండి, లేకపోతే ఘాట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే వద్దు. సో 2 వెల్లు లవంగాలు. సో ఇవి పౌడర్ కొట్టేసుకుందామండి, ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఆనియన్స్. ఆనియన్స్ ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా వస్తాయి అన్నమాట. సో పొడవుగా కోసుకుంటే అవి కట్ అయిపోతాయి కాబట్టి. సో దీన్ని ఫ్రై చేసి పెట్టుకుందాం బాగా. మనం బిర్యానీ కోసం మటన్ మ్యారినేట్ చేసుకుందామండి. సో దానికోసం మనం కచ్చాబచ్చాగా దంచుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం. సో ఆ పేస్ట్ వేసేసుకున్నాం. సో ముక్కకు బాగా పట్టాలండి, అప్పుడైతేనే మనకు బాగా బిర్యానీ బాగా వస్తుంది, సాఫ్ట్గా పొడులు పొడులుగా. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, సాల్ట్ చూసి వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ కేజీకి. సో బాగా పట్టించాలండి, బాగా అంటే దీనికి మసాజ్ చేయాలన్నమాట మటన్కి. అట్లయితేనే మనకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి. సో ఇంకొంచెం కారం పడుతుంది నాకు. అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, గరం మసాలా పొడి. సో లవంగ, చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ పౌడరు సో మనం దీన్ని ఎంత బాగా మసాజ్ చేస్తే దీనికి అంత సాఫ్ట్ అవుతుంది, బిర్యానీ కూడా అంత టేస్ట్ వస్తుంది. అండ్ దీంట్లో ఒక నిమ్మకాయ ఒక ఉప్పు పిండుకోవాలండి. ఆల్రెడీ మనం పెరిగేసాం కాబట్టి కొంచెం నిమ్మకాయ, హాఫ్ చెక్క పిండుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా వేసుకున్నాం. అండ్ దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కొద్దిగా వేసుకున్నామండి. సో అవి వేసి బాగా మసాజ్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఆయిల్ హీట్ వేసిన తర్వాత ఇది వేసింటాం కదా, ఆనియన్స్ ఫ్రై వేసింటాం కదా. సో ఆ
ఆనియన్స్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి, వేరేది ఆయిల్. సో ఎందుకంటే కొంచెం మటన్ పీస్ అనేది మగ్గిపోయి వేరే ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఇదే ఆయిల్ సరిపోతుంది. मल्ल मल्ल मन वे कुदर सो इपड़े मैं साल टेस्ट सो ओके दी हाफ एन अवर मैं वदाँ हाफ एन अवर बाग मग्गते तरह मन अंत मन राइस कुक चेसुकुंदाम. సో మనం మటన్ బిర్యానీ కోసం మనం ఇడ రైస్ ఉడికేసుకుంటున్నామండి. సో ఇది హాఫ్ బాయిల్ కావాలి, 70% ఉడకాలి, ఇంకో 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం హాఫ్ an అవర్ అయ్యిందండి మ్యారినేట్ అయ్యి. సో ఇప్పుడు మనం దీని స్టవ్ మీద పెట్టేసుకుందాం. సో ఈ గుజ్జు అంతా మనకి ముక్కకంతా పీల్చుకోవాలి. సో ఆ తర్వాత మనం ప్రాసెస్ చూస్తూ ఉండండి. సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి ముక్క ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు మనకి మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం పుదీనా. సో ఓకేనండి, మనం ఇక్కడ హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుందాం, తర్వాత లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకుందాం. సో మగ్గిపోతుంది మనకి కింద మటన్ కూడా బాగా మగ్గిపోతుంది అన్నమాట. సో ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో ఫైనల్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అండ్ కొద్దిగా ఘీ వేసుకుందాం. సో ఇక్కడ మనము కొంచెం కలర్ వేసుకుంటున్నామండి రైస్లోకి. ఇది అంటే మస్టర్డ్ షుడ్గా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఏమంటే నేను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి కొంచెం వేస్తున్నాను. యాక్చువల్గా అయితే సాఫ్రాన్ ఉంటే బాగుంటుంది.